పల్లె పట్టణ ప్రగతి పనులు నడుస్తున్నాయి ఊర్లల పాత ఇళ్ళు కూలగొట్టించుడు శతశతరం సాగు చేపించుడు వైకుంఠ దామాలు గట్టించుడు ప్రకృతి వనాలు వెట్టుడు రువ్వడి మీద పనులు చేపిస్తున్నారు కానీ సర్పంచ్లకైతే కొత్త తిప్పలు చాలనేటే పాత బిల్లులే రావాయే కొత్త వాటికి పైకం ఎట్లా అని సర్కారోళ్ళేమో మేము మొత్తం ఇచ్చేసినాం సెంటర్కి వెళ్ళి పైసలు వస్తలేవో అనవట్టిది సర్పంచ్ అయినందుకు సంతోషించాలనో అప్పుల పాలైతున్నందుకు బాధపడాలనో తెలియని పరిస్థితి అంగినే జోలయేసిండు తోపంట వచ్చేటోళ్ళం బిచ్చం అడుగుతున్నాడు ఒకళ్ళు 100 రూపాయలు ఇంకొకళ్ళు 50 రూపాయలు ఇంకొకళ్ళు 10 రూపాయలు ఎవ్వరికి దోషినంత అల్లేస్తున్నారు రోడ్డు రిపేర్ కోసము సర్పంచ్ అన్న తిప్పలివి యాదాద్రి భువనగిరి జిల్లా కందుకూరుపోయే రోడ్డు ఇది మొత్తం గుంతలు పడి కంకర్ తేలి ఆగమాగం ఉన్నది ఊరికి రావాలన్నా చుట్టుముట్టు 8 ఊళ్ళకు పోవాలన్నా ఈ రోడ్డే దిక్కు గుంతలతోని బండ్లు ఉయ్యాలు ఊపుతున్నాయి చీకట్ల తువ్వ సక్క గనవడక టక్కలు రైతున్నాయట రిపేర్లు చేపిద్దామంటే మీదికెళ్ళి పైసలు పంపుతలేరు గ్రామ పంచాయతీ పైకం వాడనిస్తలేరట అప్పులు తెచ్చి తిప్పలు వాడలేక రోడ్డు మీద జోలే పట్టిండు సర్పంచ్ అన్న దీనికి నిధులు లేవు మేమేం చేయలేము కానీ ప్రజలకు ఈ రోడ్డు అవసరం కాబట్టి సర్కారును ఆఫీసర్లను నమ్ముకుంటే పని అయ్యేటట్టు లేదని తోపట వేయటోళ్ళని నమ్ముకున్నాడు సర్పంచ్ అన్న మా కోసమే తిప్పల వాడుతున్నాడని ఇలా సాధారణ కాడికి ఆసరైతుండ్రు అంటే బంగారు తెలంగాణ ఊరిని ఉద్ధరియాలన్న రోడ్లకు రిపేర్ చేపియాలన్న సర్పంచులు అయితే అప్పులు చేయాలి లేదంటే బిచ్చం ఎత్తుకోవాలనేమో.